సహవాసమైన ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి. అందరూ బాగున్నారా? అందరూ క్షేమముగా ఉండాలని అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా అందరి కోసం ప్రార్థన చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ఈ దినమున పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరికీ కూడా ఆ యేసయ్య నామములో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలందరికీ కూడా ఆ యేసయ్య నామములో పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానం, తాను వెళ్ళిన చోటెల్లా కూడా జయం పొందుకుంటా, మీరు వెళ్ళిన చోటెల్లా జయాన్నే చూస్తారంటండి. ఎక్కడికి వెళ్ళినా జయాన్నే, జయమే మీకు తోడుగా ఉంటుంది. జయం ఎవరిలో ఉంటుంది? ఆ దేవుడిలో ఉంటుంది. అపజయం అపవాదిలో ఉంటుంది. అందుకే వాడు ఎన్ని కుయుక్తులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు మన జీవితంలో కలుగజేసినా, ఎన్ని నిందలు మన మీద మోపినా, మీ మీద ఎన్ని ఆరోపణలు, చెడు ఆరోపణలు ఎన్ని వచ్చినా, లాస్ట్కి దేవుడిదే జయమవుతుంది ండి. ఆ దేవుని నువ్వు ఆనుకొని ఉన్నప్పుడు, ఆ దేవుడి పాదాలను ఆశ్రయించగలిగినప్పుడు, ఆ దేవుడి మీద నమ్మకం ఉంచినప్పుడు, ఆ దేవుడి నీకు సర్వస్వాన్ని నువ్వు నమ్మినప్పుడు, ప్రజలతో జనములతో నీకు కాదు కానీ ఆ దేవుడితోటే నీకు పనండి. ఎక్కడికి వెళ్ళినా నీకు జయాన్నిచ్చే దేవుడు నీకు తోడుగా ఉంటానంటున్నాడు. 2 రోజులు 18:7 అదే మాట చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్రవక్తలకు, మన పితృలకి దేవుడు ఖచ్చితంగా తానే జయం ఇచ్చినట్లుగా లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. ఆనాడు, ఈనాడు, ఏనాడు కూడా మారని దేవుడు, మార్పు లేని దేవుడు, మనకు తోడుగా ఉన్న దేవుడు. మరి ఈరోజు కూడా నీకు నీ కుటుంబానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా అవన్నీ తీసేసుకోండి. ఏ విషయంలో బాధపడవద్దు. ఇప్పటి నుంచి గొప్ప కార్యాలు మీరు చూడగలుగుతారు. ఎక్కడికి వెళ్ళినా జయాన్ని అనుభవించగలుగుతారు. ఆ జయంతో సంతోషంతోనే మీ కుటుంబాలకి రాగలుగుతారు. మీ కుటుంబాల్లో క్షేమాన్ని చూడగలుగుతారు. ఎందుకంటే ఈ దినమున దేవుడు గొప్ప వాగ్దానం, ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు జయాన్ని నేను ఇస్తానన్న గొప్ప వాగ్దానాన్ని ఆ దేవుడు మన దాకా తీసుకొచ్చాడు గనుక ఆ వాగ్దానాన్ని ఏతి పట్టుకొని ప్రార్థన చేసుకోగలిగితే ఎక్కడైనా నీదే జయమండి. రోమ 8:1 చూస్తే దేవుడు మన పక్షమని ఉండగా మనకు విరోధి ఎవడండి? యేసయ్య మన పక్షంగా ఉన్నాడు. నిందలేసిన వారు, అబద్ధాలు ఆడిన వారు, మోసపు మాటలు మాట్లాడిన వారు, మరియు లేని మాటలు ఉన్నట్లుగా, ఉన్న మాట లేనట్లుగా నీ మీద నిందలు మోపిన వారు అందరూ కూడా ఒక దినాన సిగ్గుపడవలసింది ఉందండి. ఎందుకు అంటే దేవుడు నీ పక్షమున ఉన్నాడు. నీ పక్షమున దేవుడు ఉండగా విరోధి ఎవడండి? ఇంకా ఎంతమంది విరోధులన్నా ఉండనివ్వండి. నీ పక్షమున, నీ కుటుంబం పక్షమున ఖచ్చితంగా దేవుడు తోడుగా ఉన్నాడు గనక ఏ విరోధి కూడా మిమ్మల్ని ఏది కూడా చేయలేడు. కీర్తన 60:12 చూస్తే దేవుని వలన మనము శుభకార్యములను జరిగించాం. దేవుని వలన ఏ శుభకార్యం జరగాలన్నా కూడా కీర్తన 60:12 చూస్తే దేవుని వలన మనము శుభకార్యాలు, మంచి కార్యాలు, గొప్ప కార్యాలు అంటే శుభకార్యాలు అంటే జయము పొందుకునే కార్యాలు దేవుడు కుటుంబంలో, నీ కుటుంబంలో జరిగించబోతున్నాడు. శుభమైన కార్యాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఏ పనిలైనా శుభాన్ని ఇవ్వబోతున్నాడు, జయాన్ని ఇవ్వబోతున్నాడు. కనుక ఎందులో దిగులు పడాల్సిన అవసరం లేదు, ఎందులో చింతపడాల్సిన అవసరం లేదు. 1 Samuel 18:14 చూస్తే కూడా మరి దావీదు అన్ని విషయాల్లో కూడా సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు గనక తనకి దేవుడు తోడుగా ఉన్నట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం మంచిగా యథార్థంగా భయభక్తులు కలిగి, నీతి నిజాయితీలు కలిగి, మరి ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో ఆ దేవుని పాదాల కడ నీ ఉండగలిగితే ఎక్కడికి వెళ్ళినా నీదే జయమవుతుంది. ఎక్కడికి వెళ్ళినా నీకు విరోధి ఉండరు. విరోధులున్నా వారందరినీ దేవుడు ఒక పక్కకు తోసేస్తాడు, మరి నీకు జయమిస్తాడు. ఎందుకంటే ఆయనను ఆశ్రయించావు గనక, నీ పక్షమున దేవుడు ఉన్నాడు గనక విరోధులను ఎవరిని కూడా ఆయన ఉంచడు. ఏ విరోధుల్ని కూడా, నీ శత్రువులందరినీ కూడా నీకు మిత్రువులుగా మార్చే దేవుడు అండి. ఇసాకు యువతకు వచ్చారు ఏమని, నువ్వు బావులు త్రవ్వద్దు అని. శత్రువులు కూడా మరి ఇక్కడ త్రవ్వద్దు, అక్కడ బావులు త్రవ్వద్దు అంటే ఇసాకు జగడమాడలేదు కానీ ఎక్కడైనా సరే విడిచిపెట్టేసి ఇంకొక స్థలంలో బావులు త్రవ్వుకున్నప్పుడు అక్కడ కూడా దేవుడు జయాన్నే ఇచ్చాడు. ఆ జయాన్ని చూసి ఆ శత్రువులు కూడా ఏమన్నారు, ఇక నీతో మాకు శత్రుత్వం వద్దు కానీ దేవుడు నేను ఎక్కడైనా ఆశీర్వదిస్తున్నాడు గనక నీతో మాకు మిత్రత్వం, స్నేహమే కావాలని శత్రువులు మిత్రులుగా మారారండి. ఈ దినమున నీ కుటుంబంలో ఏ శత్రువులు ఉన్నా, ఎవరున్నా, వారందరినీ కూడా దేవుడు నీకు మిత్రులుగా మార్చబోతున్నాడు. మరి నీ పట్ల, నీ పక్షాన దేవుడు నిలబడ్డాడు, నీకు జయం ఇవ్వబోతున్నాడు. ఈ దినమున గొప్ప వాగ్దానం దేవుడు నీకు ఇచ్చాడు గనక ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మరి ప్రార్థన చేసుకోండి. ప్రార్థనలోకి భవిద్దాం. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడు అయిన తండ్రి, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారములు కలిగిన దేవుడా, యేసయ్యా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, ఈ దినమున ప్రభువా మీరు మాట్లాడిన దేవుడవయ్యా బిడ్డలతో తండ్రి, ఎక్కడికి వెళ్ళినా ప్రభువా బిడ్డలకు జయాన్ని దయచేయండి. బిడ్డల పక్షమున మీరుండండి ప్రభువా. అవును తండ్రి, నాన్న మంచి బుద్ధి గల, మంచి ప్రవర్తన, యథార్థన నీతిని అయ్యా వారి కాపాడుకుంటూ మీరు ప్రార్థించినప్పుడు అయ్యా ఏ పరిస్థితులైనా బిడ్డలతో జయము అవుతుంది గనక అయ్యా ఎక్కడికి వెళ్ళినా బిడ్డలను ఆశీర్వదించండి. బిడ్డలకు తోడుగుండి జయాన్ని జయం పొందుకునే బిడ్డల్లాగా వారి కుటుంబాలని వారిని ఆశీర్వదించి మీరు మహిమ పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్.